రెండు కేజీల బియ్యంకి కేజీన్నర బెల్లం తీసుకొని బెల్లం పాకం పట్టించుకోవాలి. ఫస్ట్ బెల్లం వేసి అది కరిగేంత వరకు కలుపుతున్న తర్వాత కొద్దిగా ఒక టీ గ్లాస్ కొన్ని వాటర్ పోసి కొంచెం సేపు మరగనివ్వాలి. బియ్యాన్ని ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకొని నెక్స్ట్ డే వాటర్ అని వంపేసి ఒక తడి క్లాత్ వేసి ఆ క్లాత్ లో బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి మిల్లుకి పట్టించుకోవాలి. మిల్లుకి పట్టించి తీసుకొచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నువ్వులు, కొద్దిగా అంటే 1/4 కేజీ నువ్వులు పడతాయి, 1/4 కేజీ నువ్వులు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. స్వీట్ ఐటెంలో అరిసెలు అంటే మాకు చాలా ఇష్టం అండి. మరి మీలో ఎవరికి ఇష్టం ఉందో మాకు లైక్ చేసి కామెంట్స్ చేయండి, మర్చిపోకండి. ఈ విధంగా బెల్లము మరుగుతూ ఉంటుంది. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇలా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తము అందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకరు కలుపుతూ ఒకరు చేయాలి అరిసెలకి. కంపల్సరీ ఇద్దరు ఉండాలి. ఒకవేళ పిండి పలసగా అయితే గోధుమ పిండి వేసుకొని చేసుకోండి. ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా కూడా. ఈ విధంగా మొత్తం ఫైనల్ గా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇలా కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని ఇలా పేపర్ పైన ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద చేతితో ఇలా అనుకోవాలి. కొంచెం వేళ్ళకి ఆయిల్ అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి. చిన్నగా ఉతుకోవాలి, మరీ పెద్దగా ఉతకకండి, చిన్న సైజుగా. ఫస్ట్ ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ఇలా ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా మనము వేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ షేప్ లో వచ్చేటట్టుగా రౌండ్ గా చేసుకోవాలి. అరిసె అనేది ఎప్పుడైనా మందంగా ఉండాలి, పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే ఆయిల్ లో వేయగానే విరిగిపోతుంది, మందంగా ఉంటే బాగుంటుంది ఆయిల్ లో వేసేటప్పుడు. ఆయిల్ హీట్ అయినాక మెల్లగా అరిసెని ఆయిల్ లో వేయాలి. చేస్తున్నా ఈ విధంగా రౌండ్. ఈ కలర్ లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు, ఎక్కువ డీప్ గా రావద్దు. ఈ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ గా ఫైనల్ అరిసెలు ఈ విధంగా ఉంటాయి, వేడివేడిగా ఉన్నాయండి. ఇవి ఆరబెట్టాలి. ఒక 5 మినిట్స్ ఆరబెట్టిన తర్వాత స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి
చేసుకొని ఒకసారి లైక్ కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్.